రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖు నుంచి జూలై నెల 12వ తారీఖు నుంచి మనం ఒక అత్యద్భుతమైన గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదే హరితహారం. ఈ హరితహారం కార్యక్రమం మనం 3 ఏళ్ల నుండి మన జిల్లాలో మనం చేసుకుంటున్నాం. జనగాం జిల్లా కొత్త జిల్లాగా రూపొందించిన తరువాత ఇది మొట్టమొదటిసారి మనం చేసుకునే హరితహారం కార్యక్రమం. హరితహారం కార్యక్రమం ఏ జిల్లాకైనా ఎక్కువ అవసరం ఉంది అంటే అది మన జిల్లానే. కారణం ఏంటి అంటే జనగాం జిల్లాలో 1% అడవి మనకి ఉండడం. మన రాష్ట్ర యావరేజ్ కానీ మనం చూసుకుంటే అది దాదాపు 35% అడవులు మనకి రాష్ట్రంలో యావరేజ్గా ఉంది. కానీ మన జిల్లాలో 1% ఉంది. కాబట్టి మనం ఆ యావరేజ్ లెవెల్కి రావాలన్నా కూడా కొంత ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కాకుండానే మన జిల్లాలో మనం పెద్ద ఎత్తున ఈ విత్తన బంతుల కార్యక్రమాన్ని మనం చేపట్టాం. ఈరోజు ప్రతి గ్రామంలో ఎవరిని అడిగినా సరే అసలు విత్తన బంతులు మనం ఎందుకు చేశామో అని అడిగితే ఎంతో చక్కగా దాని గురించి చెప్పే పరిస్థితి ఈరోజు మన జిల్లాలో ఉంది. కోటి బాల్స్ని తయారు చేయమని గ్రామ గ్రామాన్ని వేదికగా మార్చుకొని గ్రామంలో అందరితో పాటు ఆ సీడ్ బాల్స్ని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించమని చెప్పి ఎప్పుడైతే జిల్లా యంత్రాంగం తరఫు నుంచి నేను పిలుపునిచ్చానో అత్యద్భుతమైన ప్రతిస్పందన మన ప్రజల నుంచి వచ్చి కోటి బాల్స్ని 1.5 కోటి బాల్స్ 1.5 కోటి బాల్స్ని తయారు చేసి అందరూ ఈ కార్యక్రమంలో ఎంత నిమగ్నమై ఎంత సంతోషంగా దీన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కింద మీరు తీర్చిదిద్దారు ఒక్కొక్కరికి నేను పేరున మన జనగాం జిల్లాలో ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే సీడ్ బాల్స్ తయారీ అనేది మనం కొండల గుట్టల ప్రాంతాల కోసం చేసిన పని. కానీ నిజానికి కొండల గుట్టల ప్రాంతాల్లో మనం పెట్టిన ఈ సీడ్ బాల్సే కానివ్వండి, తర్వాత ఇప్పుడు హరితహారంలో పెట్టే మొక్కలే కానివ్వండి, లేదంటే మన గ్రామ కంటల్లో కానీ పొలాల్లో కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ రహదారుల్లో పెట్టేవి కానీ ఎక్కడ పెట్టాల్సి వచ్చినా మొక్కలు పెట్టే ప్రక్రియలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద దీన్ని మనం తీసుకోకుండా మొక్కల అవసరం మనకుంది, మన జిల్లాకుంది, మన భావితరాలకుంది. మన జిల్లాలో చెట్లు నాటి పెంచితే మన జిల్లాలో వర్షపాతం ఎక్కువయ్యి మన పంటలు బాగా పండి మనకే దాని ఫలితం అందుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో, ఆ నమ్మకం వల్ల మన చేతలు కూడా ఆ విధంగా మలుచుకుని ఎక్కడా ఒక్క మొక్కని కూడా చనిపోనివ్వకుండా వాడిపోనివ్వకుండా మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని చేపడతామో అప్పుడే ఇది పూర్తిగా జయప్రదమవుతుంది. ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా దీన్ని దయచేసి పరిగణించద్దు అని చెప్పి నేను ప్రజలందరినీ కోరుతున్నాను. మన భవితవ్యం కోసం మనం నాటుకున్న మొక్కలు విజయ తార్కాణాలుగా మనం దీన్ని భావించాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. మొక్కలు నాటే ప్రక్రియలో కొన్ని చిన్న జాగ్రత్తల్ని నేను పాటించాల్సిందిగా జనగాం ప్రజలందరినీ కోరుతున్నాను. 1, మనకి మొక్కలన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో కొంత మట్టి వేసి ఉండి ఆ మొక్కను అందులో పెంచిన నర్సరీ నుంచి మనకి రావడం జరుగుతుంది. అయితే ఆ మొక్కకి అంటుకుని ఉన్న ఆ ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉందో జాగ్రత్తగా దాన్ని మనం డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి అసలు ప్లాస్టిక్ మన పర్యావరణానికి చాలా హానికరం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్వే వాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలాసార్లు మొక్కతో పాటు దాన్ని కూడా పెట్టేయడం జరుగుతుంది, లేదంటే పక్కన పడేసి మొక్కను నాటి ఆ ప్లాస్టిక్ కవర్ని అక్కడే వదిలేసే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మనం చేస్తున్న పని ఎట్లాగంటే ముక్కు కోసుకొని ముక్కు ఇక్కడ ఉందని చూపించినట్టుగా. కాబట్టి ఆ రకంగా మనం చేయకూడదు. ఆ మొక్కకి అంటుకుని ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో అది విడిపోకుండా జాగ్రత్తగా గుంతలో మనం నాటుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు కడుపులో బిడ్డ ఉమ్మనీరుతో పాటు ఎలా అయితే ప్రసవం అనేది జాగ్రత్తగా జరుగుతుందో ఉమ్మనీరు ఉంటేనే, అదే రకంగా ఈ చెట్టు కూడా ఈ మొక్క కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి వల్ల దానికి షాక్ అనేది తగ్గుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మనం తీసుకెళ్ళి దాన్ని నాటినప్పుడు ఆ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఆ మట్టి వల్ల ఈ మొక్కకు వస్తుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనం విడిపోకుండా గుంతలో మనం నాటుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సరిపోకుండా ఉండే గుంతలు కాకుండా
బాగా వెడల్పుగా ఉన్న గుంతల్ని మనం తోకాల్సిన అవసరం ఉంది. గుంత తవ్విన తర్వాత నాటిన మొక్కని జాగ్రత్తగా పెట్టి చుట్టుపక్కల మట్టి వేసి, మట్టి పోసిన తర్వాత నీరు పోసి దానికి ఒక సాసర్ షేప్లో పాదు కూడా మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి మనం మొక్క నాటినట్టు అందరికీ అక్కడ కనపడుతుంది, రెండవది అక్కడ నాటిన మొక్కకి నీళ్లు పడి వర్షం నీళ్లు పడ్డా మనం వేసిన నీళ్లు పడినా అక్కడ నిలువ ఉండేలాగా ఆ పాదు మనకి సహకరిస్తుంది. సో ఆ రకంగా మనం ఈ రెండు జాగ్రత్తల్ని మనం తీసుకుంటే తప్పకుండా మొక్క అనేది బతకడానికి దాదాపు 90-95% మనకి అవకాశం ఉంటుంది. ఇక మిగిలినది ఏంటి అంటే, ఆ మొక్క మేకల్ని కానీ గొర్రెలు కానీ ఇల్లు కానీ మరే పశువులు కానీ మేయకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. ఎక్కడైనా సరే మొక్క వాడుతోంది అంటే ఆ మొక్కని రీప్లేస్ చేసే వరకు అది మీ బాధ్యతగా మీరు భావించాలి. నేను ప్రజలందరికీ ఒక సూచన చేస్తున్నాను, మనం తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు గ్రామంలో పిల్లలు కూడా బడి మానేసి ఇంటి ముందర ముగ్గు వేసుకొని జై తెలంగాణ అని రాశారు. అట్లాంటి పార్టిసిపేషన్ ఉంది మన తెలంగాణ జిల్లాలో, అలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. అందులో జనగామ జిల్లాలో ఈ స్ఫూర్తి మరో మెట్టు ఎక్కువ. జనగామ జిల్లా రావడానికి కూడా ఎంతో కృషి చేశాం మనమందరం. అలాంటి పరిస్థితిలో ఇంత కృషి చేసి రెండు గీతలు గీసుకొని ఇది మా జిల్లా, ఇది మా రాష్ట్రం అని అనుకోవడానికి కాదు మనం చేసింది. ఈ ప్రయత్నం అంతా ఫలితం దక్కాలి అంటే ప్రజలందరూ ప్రతి సాంఘికమైన కార్యక్రమంలో అది ఒక ఉద్యమమే అన్నట్టు పాల్గొంటే తప్ప మనం ఈ సాధించుకున్న తెలంగాణ, ఈ సాధించుకున్న జనగామ జిల్లా దీన్ని మనం సార్థకం చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఏంటి సూచన, మన జనగామ జిల్లా వాసులకి సూచన చేసేది ఏంటి అంటే, ఇది మీ బాధ్యతే కాదు, ఇది మీ ఉద్యమ స్ఫూర్తికి తార్కాణం, ఇది మీరు నిలపబోయే భావితరాలకి ఇవ్వబోయే ఒక మంచి కానుక. కాబట్టి దయచేసి మీకు ఎండిపోతున్న మొక్క కానీ, మొక్క లేని ప్రదేశం కానీ, ఎండిపోయిన మొక్కని మళ్ళీ రీప్లేస్ చేయకుండా ఉండడం కానీ మీ దృష్టిలో ఎక్కడా ఉండకుండా చూసే బాధ్యత దయచేసి ఒక్కొక్కరు తీసుకోండి. ఇది నర నరాల్లో మనకి జీర్ణించుకోవాల్సిన ఒక ఆదర్శం. సంఘటిత సభలని ఎంతో అపూర్వంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తీసుకొచ్చిన ఘనత మీది. పిల్లలందరూ కూడా అంత గొప్ప ఘనత సాధించినప్పుడు ఇది చాలా చిన్న కార్యం మీరు చేయగలిగేది. మీ గ్రామం వరకే, మీ గ్రామం వరకు మీకు కనపడినంత వరకు ఎక్కడ కూడా మొక్కలు వాడకూడదు, నాటని ప్రదేశం ఉండకూడదు. వాడిన చోట మళ్ళీ మరొక మొక్కని వెంటనే మళ్ళీ మనం మొక్కల్ని నాటుకోవాలి. నాటిన ప్రతి మొక్క బ్రతకాలి అంటే మనం చేయాల్సిన గొప్ప పని ఏమీ లేదు. మన పంచాయతీలో, మన సర్పంచుల ఆధ్వర్యంలో ఒక రిక్షా, ఆ రిక్షా మీద ఒక డ్రమ్, ఆ డ్రమ్లో నీళ్లు, డ్రమ్కు ఒక నల్ల, నల్లకు ఒక ట్యూబ్. ఈ మాత్రం మనం సమకూర్చుకోగలిగితే ప్రతి గ్రామంలో ఆ రిక్షా పెట్టుకుని ఎక్కడెక్కడైతే మొక్కలు పెట్టామో అవన్నీ కూడా వారానికి 2 రోజులు వాటికి నీళ్లు పోసే కార్యక్రమాన్ని మనం చేపట్టగలిగితే ప్రతి మొక్క బ్రతికే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రతి వర్గం ఎప్పుడైతే ఈ బాధ్యత తీసుకుంటుందో మన జిల్లాని మనం సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతాం. ఈరోజు వర్షం పడింది, రేపు పడుతుందో లేదో తెలియదు. ఈరోజు మనం చేసే పని మీద రేపటి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు మన చేతిలోని పనిని మనం విస్మరించకుండా మన చేతిలో ఉన్న మంచి పనిని ఎప్పుడైతే మనం చేస్తామో ప్రకృతి, భగవంతుడు అందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతూ, అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశిని ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం అని మనం శమీ వృక్షాన్ని పూజిస్తాం. అలాగే అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయినే నమో దుస్వప్న నాశాయ సుస్వప్న ఫలదాయినే అని అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తాం. అట్లాగే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగత శివరూపాయ వృక్షరాజాయతే నమః అని వృక్షాన్ని పూజిస్తాం మనం. ఇన్ని రకాలుగా మనం వృక్షాన్ని పూజించినప్పుడు వృక్షాన్ని మళ్ళీ మనం ప్రకృతి సంపదగా భావించి దానికి పూజ చేసే విధంగానే హరితహారాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఈ హరితహారం ప్రోగ్రాం కాదు, అదొక పూజ. శ్రావణ మాసం వస్తోంది, అలాగే మనకి ఆశ్వయుజ మాసం వస్తోంది.
ఇప్పుడు ఈ ఈ మాసాలన్నింటిలో కూడా మనం అమ్మవారిని పూజిస్తాం. అమ్మవారి ప్రతిరూపంగా మనం ఈ చెట్లను కూడా పూజిస్తున్నాం. కాబట్టి ఈ మొక్కల్ని నాటి అవి వాటిని సంరక్షించుకొని వాటిని వృక్షాలుగా మార్చి ప్రకృతి సంపదని మనం ఇన్వడింపజేసుకొని, మొక్క అంటే మొక్కబడేది, చెట్టు అంటే చివరిదాకా కాపాడబడేది అని చెప్పి అందరం కూడా నమ్మి ఆ బాట మీద పయనించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ జనగామ జిల్లా వాసులందరికీ హరితహారం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.